హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇది వచ్చేటప్పటికి నా సండే రొటీన్ బ్లాగ్ అన్నమాట. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. సో మీ అందరి సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నాను. సో మార్నింగ్ వచ్చేటప్పటికే నేను ఏదో ఒకటి హాట్ వాటర్ ప్లెయిన్గా అయితే తీసుకోనండి. తులసి ఆకులు అనేది వేసుకున్నాను. డైలీ ఏదో ఒకటి ఆకులు అనేవి యూజ్ చేస్తాను అన్నమాట. సో ఈ తులసి వాటర్ అందరికీ తెలిసే ఉంటుంది, కాఫ్ అండ్ కోల్డ్ పిల్లలకైనా మనకైనా కూడా తగ్గిస్తుంది. సో ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి, సో వారంలో 2 రోజులు తీసుకుంటే కూడా మనకి జలుబు దగ్గు అనేవి తొందరగా రావు ఈ వింటర్ సీజన్లో. సో ఇక్కడ మా పిల్లలకి నాకు కలిపి తీసుకుంటున్నాను. ఇది 5 మినిట్సేనండి, జస్ట్ బాయిల్ అవుతున్నప్పుడు ఆకులు వేసేసి మూత పెట్టేయటమే. సో పిల్లలు అయితే కొంచెం గోరువెచ్చగా తాగాలి అన్నట్టుగా కొంచెం నీళ్ళల్లో పెట్టి ఇస్తున్నాను. సో పిల్లలకైనా మనకైనా ఏదైనా మంచిదే కదా. ఇక్కడ ఇంకా పాలు వచ్చేసినాయి అండి, అవి కాగబెట్టుకుంటున్నాను. ఈరోజు సండే, ఇంకా నాకు చర్చికి వెళ్ళే టైమింగ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. మండే టు సాటర్డే ఎలాగూ బిజీగానే ఉంటాం మార్నింగ్ 9 o'clock దాకా. సో సండే కూడా అంతే. ఇక్కడ 2 పాలు, ముందు రోజు పాలు కూడా కలిపి కాగబెడుతున్నాను విడివిడిగానే. సో ఇక్కడ ఇలాచీ పౌడర్ అయిపోతే అది ఒకటి చేసుకుంటున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో పాలు ఏవైనా కూడా వడగొట్టి తీసుకోవడం మంచిదండి, ప్యాకెట్ పాలు కాదు కదా. సో చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా ఆగుతాయి అన్నమాట. ఇంక ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను. హాట్ వాటర్ తాగిన ఒక 1/2 hour కానీ 45 minutes కానీ నేను ఇంకా టీ తాగుతాను అన్నమాట. సో టీ అనేది చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. కాఫీ నేను ఎక్కువగా లైక్ చేయనండి, ఎక్కువ టీయే తాగుతాను, అది కూడా 1 టైమే. సో ఏదైనా అతిగా తీసుకుంటే మంచిది కాదు ఆరోగ్యానికి. ఒక్కసారి పర్వాలేదు. సో ఇక్కడ పాలు తోడేయాలి, పాలు పిల్లలకు కూడా ఇవ్వాలి పొద్దున్నే. ఇక్కడ పాలు కాగిపోయినాయండి. ఇంకా పిల్లలకి పాలు వచ్చేటప్పటికే, ఇది తాటి పిల్లం అండి నేను యూజ్ చేస్తుంది. ఇక్కడ షుగర్ అనేది మంచిది కాదు కదా, అందులో ఈ వింటర్ సీజన్లో జలుబులు వెంటనే వచ్చేస్తాయి పిల్లలకి. సో తాటి బెల్లం ఇది వచ్చేటప్పటికే హెర్బల్ లైఫ్ వాళ్ళదండి పౌడరు. డైనోషేక్ అనేసి ఉంటుంది, వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో ఇందులో 2 ఫ్లేవర్స్ ఉంటాయి, చాక్లెట్ ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి. వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటానన్నమాట. వాళ్ళకి ఉత్తపాలు అయితే తాగలేరండి, చాలామంది ఉత్తపాలే తాగాలి, అందులో పౌడర్స్ ఏమి యాడ్ చేయకూడదు అని చెప్పి చెప్తారు. కాకపోతే తాగే కొంచెం పాలైనా వాళ్ళకి ఇష్టంగా ఇస్తే పర్వాలేదు కదా, మంచిదే కదా అన్నట్టు ఉన్న దాంట్లో ది బెస్ట్గానే చూస్ చేసుకుంటాం కదా పిల్లల వరకు మనం. సో ఇంకా తాటి బెల్లం అది పౌడర్ వేసేసాను. కొంచెం ఇవి కూడా గోరువెచ్చగా అవ్వాలండి, అందుకని చెప్పి నీళ్ళల్లో పెడతానన్నమాట. నాకు అంత వే ఉండే టైం ఉండదు. సో చర్చికి ముందే వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంటాను, పాటల కన్నా ముందే మనం వెళ్ళి ఉండాలి దేవుని సన్నిధిలో. సో అందులో మా హస్బెండ్ కూడా ఊర్లో లేరన్నమాట, గబగబా ఇంకా పనులు చేసుకొని పిల్లలిద్దరిని చూసుకొని వెళ్ళాలి. మనం ఎంత తొందరగా రెడీ అవుతామో వాళ్ళని అంతసేపు రెడీ చేయాల్సి వస్తుంది ఒకళ్ళకి ఇద్దరిని. సో ఇక్కడ నా టీ కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా పాలు వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే గబగబా వాళ్ళకి స్నానాలు అయిపోతాయి, టిఫిన్లు పెట్టేయాలి. సో టిఫిన్ వచ్చేటప్పటికే ఏం లేదండి, జస్ట్ దోశ అన్నమాట ఇవాళ మా టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కూడా. మళ్ళీ ఆ పాలల్లో కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉండకూడదు, ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి అమౌంట్ కూడా, క్వాంటిటీ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఇంకా పెరుగు కూడా తోడేసుకోవాలండి, ఆ పాలు చల్లారటానికే చాలాసేపు పడుతుంది.
సో అందుకని చెప్పేసి అవి కూడా నీళ్ళల్లోనే పెట్టేశాను. సో పాలు తోడేయడానికి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసి మనం పాలు తోడేస్తుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం పాలు పెరుగు తోడేసిన తర్వాత ఎండుమిరపకాయ కనుక వేస్తే గట్టిగా తోడుకుంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి పెరుగు అనేది. ఆ పైన ఉన్న మేగడంతా కూడా మనకి పైకి వెన్నలాగా వచ్చేస్తుంది. అది నేను తర్వాత వీడియోలో మీకు ఎప్పుడైనా చూపిస్తాను. పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కనుక పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ 1 అవర్ కానీ బయటికి తీస్తే చక్కగా ఒక లేయర్ లాగా పైన వెన్న పూస అంతా కూడా వచ్చేస్తుంది. అదైతే ఈ వీడియోలో చూపించట్లేదండి. సో జస్ట్ తోడేయటం అందరికీ తెలుసు అండి. ఒక ఎండుమిరపకాయ కనుక వేస్తే టేస్టీగా వస్తుంది, పెరుగు కూడా తోడుకుంటుంది అన్నమాట గట్టిగా. ఇంకెక్కడ అట్లు వేసేస్తున్నాను. వాళ్ళు పిల్లలు పాలు తాగేశారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. గబక్కున నేను ఈలోపు వాళ్ళకి స్నానాలు కూడా చేపించేసానండి. సో ఇంకా ఇదేం లేదు, ప్లెయిన్ దోశ అన్నమాట. ప్లెయిన్ అంటే మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళు అందుకని చెప్పేసి పైన కొంచెం క్యారెట్ అనేది గ్రేట్ చేసి వేసేసాను. సో రొటీన్ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా కొంచెం హెల్దీగా పెడితే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. వాళ్ళకి ఏదో ఒకటి హెల్దీయర్ ఆప్షన్లో పెట్టాంలే అన్నట్టు. సో ఇంకా ఇక్కడ క్యారెట్ దోశ. ఇంకా ఆనియన్స్ ఇంకా అవేం వేయని అవసరం లేదండి. ఉత్త క్యారెట్, చాలామంది క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి మిక్స్ చేసి అట్టు పైన వేసి చేయొచ్చు. వీళ్ళకి నోరు బాగా పూసిపోయిందన్నమాట. సో కారం కానీ ఏం వేయలేదు, జస్ట్ అంతే కొంచెం క్యారెట్ దోశ లాగా వేసేసాను. సో నెయ్యి వేసి కాల్చుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, కాకపోతే నెయ్యి ఇంకొంచెం దగ్గు అనేది ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పేసి జస్ట్ ఆయిల్తోటే చేసేసి ఇచ్చేసాను అన్నమాట వాళ్ళిద్దరికీ. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటేనే కొంచెం తిప్పలు వీళ్ళతోటి. మార్నింగ్ తినే బ్రేక్ఫాస్టే కొంచెం ఇంపార్టెంట్ కదా, పిల్లలకే కాదు మనకైనా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి, అస్సలకి మిస్ చేయకూడదు. సో ఇంకా వీళ్ళిద్దరికి ఇక్కడ పెట్టేస్తున్నాను అన్నమాట. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వరకు తినగలుగుతారు, నెక్స్ట్ ఇంకా ఫుడ్ అంతా కూడా పెట్టాలి నేను, బాబుకైతే పెట్టాలి. ఇంకెక్కడ వీళ్ళిద్దరికీ చట్నీ అంటే ఇష్టం ఉండదు, ఎక్కువ కారప్పొడే కావాలి. సో కరేపాకు కారప్పొడి, మునగాకు కారప్పొడి అలా చేసి పెట్టుకుంటాను అన్నమాట సైడు. ఇంకెక్కడ ఇద్దరు ప్రేయర్ చేసుకుంటున్నారు, ప్రేయర్ చేసుకొని తినేస్తారనమాట గబగబా. ఇంకా నేను రెడీ అయిపోయాను, వాళ్ళని రెడీ చేసేసాను. ఇంకా వీళ్ళకి స్నాక్స్ పెట్టుకోవాలి. చర్చిలో వాక్యం ప్రశాంతంగా వినాలి అంటే వీళ్ళకి ఏదో ఒకటి తినడానికి నేను ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. సో డేట్స్ అని యాపిల్స్ అని అవన్నీ పెట్టుకొని రెడీ అయ్యి వెళ్ళేటప్పటికే సరిపోతుందండి. వాటర్ బాటిల్ ఒకటి, ఎంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉన్నా సరిపోదు ఈ పిల్లలతోటి, ఏదో ఒకటి లోపలికి పెడుతూనే ఉంటాము. హ్యాండ్ బ్యాగ్లో ఎంత వేస్ట్ ఎంత తీసేసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు. సో హస్బెండ్ ఊర్లో లేరన్నారు కదా, ఇంకా అందుకనే మేమే వెళ్ళిపోతున్నామండి మేము ముగ్గురు. ఇంకా ఇది మా చర్చిలో చిన్న క్లిప్ యాడ్ చేశానన్నమాట. ఇంకా లంచ్ కూడా చర్చిలోనే అయిపోయింది మాకు. ఇంక ఇది ఈవినింగ్ 6:00 అన్నమాట. చూసారా పెరుగు, ఈ వింటర్ సీజన్స్కి 6 to 8 hours పడుతుంది పెరుగు తోడుకోవాలంటే. మామూలుగా అయితే 4 to 5 hours అయిపోతుంది, అసలుకి ఎంతసేపు ఉంచినా కూడా గట్టిగా అవ్వట్లేదు. సో పెరుగు తోడుకుంది, ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఆ లేయర్ తీస్తాను తర్వాత అని చెప్పాను కదా,
సో ఇంకా ఈవినింగ్ 6 o'clockకే నేను వెజిటబుల్ కొంచెం వెజిటబుల్స్ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి బిర్యానీలాగా వాళ్ళు పాపం ఏం తినట్లేదు ఈ జలుబుకి నోరంతా సిరప్లో యాంటీబయాటిక్స్ అన్నీ వేసి వేసి నోరంతా పూసిపోయిందనమాట చిన్న చిన్న గుళ్ళలు ఎక్కువ ఏం తినలేకపోతున్నారు ఇదనుకో కొంచెం క్యారెట్స్ పొటాటోస్ అన్నీ ఉంటాయి కదా తింటారు అన్నట్టు చేశానన్నమాట స్పైసెస్ తక్కువ వేసి చేశానండి చూసారు కదా అసలుకి ఏం లేదు హోల్ జస్ట్ 2 లీవ్స్ వేసాను అంతే అందరికీ తెలిసిందే కదా చిన్న వెజిటబుల్ బిర్యానీ అంటే కుక్కర్లో వేసేస్తే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందండి ఇంకా దీనికి స్పెషల్గా కర్రీస్ కూడా ఏం లేవన్నమాట సైడ్ కర్రీస్ కూడా ఏం చేయలేదు ఈ బిర్యానీతోటి ఉత్తగా పెరుగు వేసేసుకొని తినేసామన్నమాట పిల్లలకి పెరుగు ఏం వేసి పెట్టలేదండి ఈ వింటర్కి అందులో నైట్ పూట పెరుగు అనేది అసలు పెట్టకూడదు ఇంకా నైట్ అంతా దగ్గుతూనే ఉంటారు వాళ్ళు సో చూసారు కదా ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ వేసాను కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం చిన్నలపై పేస్ట్ ఇవన్నీ వేసేసి మగ్గించి పుదీనాకు కొత్తిమీర అవి కూడా వేసేసేయటమే చాలా అంటే చాలా సింపుల్ సింపుల్గా చేసేసానండి అందులో వీళ్ళకి బాగోపోతే ఎత్తుకొనే ఉండాలి సో అదొక కష్టం కాబట్టి గబగబా అయ్యే వంటలు అయితే ఈజీ అందులో ఎలాగో మార్నింగ్ 9 o'clock కల్లా మనం బాక్సులు పెట్టేస్తాం ఏదో ఒకటి హడావిడిగా పాపం 12 o'clockకి చల్లగా అయిపోతుంది అదే తింటుంది మా పాప అందరూ అంతే సో సండేస్ అన్న కొంచెం స్పెషల్స్గా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళకు కూడా అన్నట్టు కారం కూడా 1/2 స్పూనే వేసాను సో ఇది వచ్చేటప్పటికే నా ఫస్ట్ వీడియో అండి మీకు కనుక నా వీడియో బోర్ కొట్టట్లేదు అంటే ఓకే బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేయండి దయచేసి సో ఒకవేళ బాగుంటే కనుక సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా సో నా సండే అయితే మాత్రం నా రొటీన్ ఇంతే జరుగుతుందండి మళ్ళీ మండే నుంచి సాటర్డే దాకా అందరి ఇళ్లలో ఉండేటట్టే మార్నింగ్ స్కూల్ బాక్సులు ఇవే బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు మళ్ళీ పిండి రుబ్బుకోటాలు సర్దుకోవటం బట్టలు వేసుకోవటం మెషిన్లు అన్నీ ఇవే అవుతుంది పని అంతా కూడా చాలా క్యాజువల్గానే ఉంటుంది సో ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేశానన్నమాట ఇలా చేసినా కూడా కొంచెం మళ్ళీ పైన నెయ్యి వేసే పెట్టానండి ఆ రోజు నేను సో మీ అందరి సండేస్ కూడా ఇలాగే కొంచెం ఇలా రొటీన్గా కాకుండా ఇంకొంచెం బాగా జరిగి ఉంటాయి అనేసి అనుకుంటున్నాను సో ఇక్కడ తెలుసు కదా ఒక కప్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చొప్పున తీసుకున్నాను బాయిల్ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసి కొంచెం కలిపేసి ఇంకా మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుందన్నమాట సో అంతేనండి చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ కూడా పొడి పొడిగా ఉంది అంటే ముద్దగా అయిపోవటం అలా ఏం లేదన్నమాట సరిపోయింది వాటర్ అన్నీ కూడా లైట్గా కొంచెం అడుగంటింది బట్ అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా బిర్యానీస్లో మాడింది కూడా సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్స్లో ఎలా ఉంది అనేది కూడా చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్